YouTube తప్పుదారి పట్టించే సరికాని కంటెంట్ కు YouTube హాట్ స్పాట్ గా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి వైద్యపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వీడియోలను తీసివేయడానికి YouTube కొత్త చర్యలను ప్రకటించింది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఏ సమాచారమైన క్షణాల్లో వ్యాపిస్తోంది. తప్పుడు సమాచారం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ వైద్యపరమైన తప్పుడు సమాచారం వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. లక్షలాది మంది వినియోగదారులు వైద్య సలహా సహా వివిధ రకాల సమాచారం కోసం యూట్యూబ్ పై ఆధారపడుతున్నారు. దీంతో తప్పుదారి పట్టించే సరికాని కంటెంట్ కు యూట్యూబ్ హాట్స్పాట్ గా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి వైద్యపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వీడియోలను తీసివేయడానికి యూట్యూబ్ కొత్త చర్యలను ప్రకటించింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు యూట్యూబ్ అప్డేటెడ్ అప్రోచ్ ను ప్రకటించింది. ప్లాట్ఫారం కొత్త నియమాలను ప్రివెన్షన్, ట్రీట్మెంట్, డినైల్ అనే మూడు కేటగిరీలుగా పేర్కొంది. స్థానిక ఆరోగ్య అధికారులు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాలకు విరుద్ధంగా కంటెంట్ ఉన్న ఆరోగ్య విషయాలను ఈ కేటగిరీలు కవర్ చేస్తాయి. హానికరమైన కంటెంట్ ను గుర్తించడం, తీసివేయడం సులువుగా మార్చేందుకు ఈ అప్రోచ్ ను కంపెనీ అమలు చేయనుంది. ఆ వీడియోలకు చెక్. యూట్యూబ్ ఇప్పుడు సురక్షితం కానీ లేదా అసమర్థమైన క్యాన్సర్ చికిత్సలు సలహాలను సూచించే వీడియోలను తీసివేస్తుంది. ప్రొఫెషనల్ మెడికల్ ట్రీట్మెంట్ ను నిరుత్సాహపరిచే వీడియోలను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్, కోవిడ్, వ్యాక్సిన్లు, రీప్రొడక్టివ్ హెల్త్ వంటి అంశాల్లో అన్ప్రూవెన్ హెల్త్ మెథడ్స్ ప్రోత్సహించడానికి ప్లాట్ఫామ్ ను ఉపయోగించినందుకు ఈ చర్యలు తీసుకుంది. యూట్యూబ్ కొత్త స్ట్రాటజీ, కొత్త రూల్స్ ఇవే. మిస్ఇన్ఫర్మేషన్ ప్రివెన్షన్, CVID 19 సంబంధిత మరణాలను తిరస్కరించడం వంటి నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితుల ఉనికిని డినైల్ చేసే కంటెంట్ ను తీసివేస్తుంది. ఆగస్టు 15 నుంచి యూట్యూబ్ తప్పుడు సమాచారాన్ని తీసివేయడం ప్రారంభించింది. రాబోయే వారాల్లో ఈ చర్యలు కొనసాగుతాయి. ఖచ్చితమైన, విశ్వసనీయమైన వైద్య సమాచారాన్ని కోరుకునే వినియోగదారుల కోసం సేఫ్ ప్లేస్ సృష్టించడం తమ లక్ష్యమని యూట్యూబ్ పేర్కొంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.